ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం ముందు నమస్తే తెలంగాణ ఈనాడు ఆంధ్రజ్యోతి ఇలా రకరకాల పేపర్లు ఉన్నాయి ఏ పేపర్లో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే మెయిన్ ప్రధాన వార్తగా ఫ్రంట్ పేజ్ మొత్తం కూడా మరి బీఆర్ఎస్ గురించే ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు మహోజ్వల భారత్ కోసమే అంటూ సీఎం కేసీఆర్ ధ్వజం ఎత్తి ఆయన ఇస్తున్నటువంటి ప్రసంగంలో మరి ఆయన కొన్ని మాటలు అలాగే ప్రశ్నలు కూడా ఇక్కడ సంధించినట్లు చూడొచ్చు ఆ విషయాలన్నీ మనం చూద్దాం ఇక బిఆర్ఎస్ పుట్టిందే అందుకు అంటూ సీఎం కేసీఆర్ చెప్తున్నారు దేశంలో మార్పు తెచ్చి చూపిస్తాం అంటూ కూడా ఆయన చెప్తున్నారు కేసీఆర్ ఒక ఉద్ఘాటనతో చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఆచరణలు కూడా పెట్టి చూపిస్తాం దేశం కోసమే బిఆర్ఎస్ ఉంది అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు అలాగే దేశంలో కచ్చితంగా మార్పు తీసుకొస్తాం అంటూ కూడా చెప్తున్నారు అయితే ఇంకా ఏం చెప్తున్నారు చూద్దాం ఇంకా రెండేండ్లలో వెలుగు జిలుగుల భారతం ఉండబోతుంది అనేది కూడా ఇచ్చారు దేశమంతా రైతులకు ఉచితంగా కరెంట్ ని విద్యుత్ ని అందిస్తాం అనేది కూడా ఆయన చెప్తున్నారు ఇంకా అనేక రకాలైనటువంటి మరి ప్రశ్నలు కూడా ఆయన వేసినట్లుగా భారత్ అంటే అసలు ఇదేనా అనే విధంగా ఆయన క్వశ్చన్ చేశారు చాలా చాలా విషయాల్లో భారత్ ఉద్దేశించి అందులో ఇంకా చూసినట్లయితే ఏటా చూస్తే ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇస్తున్నట్లుగా ఇప్పుడు ఇచ్చారు మోదీది ప్రైవేటైజేషన్ మా పార్టీది నేషనలైజేషన్ అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది విశాఖ ఒక్కును ఎల్ఐసిని మళ్లీ జాతీకరిస్తాం కూడా మరి సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు అలాగే సంక్రాంతి పండుగ తర్వాత బీఆర్ఎస్ జోరు పోరు కొనసాగుతుంది అనేది కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రంట్ పేజ్ లో ఇంకా నాలుగు వేలకు పైగా అసెంబ్లీ సీట్లన్నింటిలో కూడా పార్టీ నిర్మాణం ఉండబోతుంది అనేది ఇచ్చారు మొత్తం చూసుకున్నట్లయితే ఆరు లక్షల అరవై నాలుగు వేల గ్రామాల్లోనూ పార్టీ కమిటీలు ఉండబోతున్నాయి అనేది కూడా క్లియర్ గా మనకి ఇక్కడ ఇచ్చేసారు అలాగే బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టం చేసినట్లుగా మనకి నమస్తే తెలంగాణ పేపర్ లో క్లియర్ గా ఇచ్చేసారు చూడొచ్చు మనం సో ఇంకా మరి కేసీఆర్ ఒక ప్రశ్న వేస్తున్నారు నెయిల్ కట్టర్లు బ్లేడ్లు మన జాతీయ పతాకాలు అంటూ చెప్తూ ఉన్నారు ఇంకా పటాకులు మన పిల్లల ఎగరవేసే పతంగులకు మాంజా దారాలు హోలీ రంగులు ఇవన్నీ కూడా చైనా నుంచే మనకు ప్రొవైడ్ అవుతూ ఉన్నాయి మన ప్రధాని మోదీ గొంతు చించుకొని మరి ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా ఎక్కడుంది ఏమైంది ఏది చూసినా కూడా గల్లీకొకటి పేటకొకటి చైనా బజార్ అనేది ఒకటి ఉంది మరి భారత్ బజార్ అనేది ఎక్కడైనా కనిపిస్తుందా ఇదేనా భారత్ అంటే అంటూ మరి మోదీని ప్రధాని మోదీని సెండ్ చేశారు క్వశ్చన్ చేసినట్లుగా మాత్రం ఇక్కడ ఏది చూసినా కూడా మరి చైనా బజార్ అనేది ప్రతి గల్లీ ఒకటి ఉంటుంది మరి భారత్ బజార్ అని ఎక్కడైనా ఒకటి ఉందా అనేది మరి ఆయన క్వశ్చన్ చేశారు అలాగే ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది మాత్రం భారత్ బజార్లే వస్తాయా అని చెప్పేసి ప్రధానికి సూటిగా సూటి ప్రశ్న వేస్తున్నట్లుగా ఈ యొక్క క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు బిఆర్ఎస్ ఎందుకు వచ్చింది ఏంటి అని రకరకాల ప్రశ్నలతోటి ఇక్కడ మనకి కేసీఆర్ ఒక ఉద్ఘాటన సృష్టించారు అనేది కూడా తెలిసింది ఏపీలో ఇంకా చూస్తే ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడుగా చంద్రశేఖర్ ను నియమించినట్లుగా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ అంటూ వారిద్దరు అభివాదం ఆహ్వానిస్తున్నటువంటి ఒక మంచి ఇమేజ్ ని కూడా మనం ఇక్కడ లో చూడొచ్చు అనేది ఇచ్చారు ఇంకా మాజీ మంత్రి రావేలకు కూడా జాతీయ స్థాయి బాధ్యతలు అప్పగించినట్లుగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చేశారు అలాగే వారి నాయకత్వ లక్షణాలను ప్రశంసించినటువంటి కేసీఆర్ భారీగా బిఆర్ఎస్ లో చేరిన ఆంధ్రప్రదేశ్ నాయకులు అంటూ కూడా ఇచ్చారు ఇంకా ఇక్కడే కాదు తెలంగాణలోని కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి బీఆర్ఎస్ హవా కొనసాగుతుంది అనడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం అనేది మాత్రం మనకి క్లియర్ గా అర్థమవుతూ ఉంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు భారీగా బీఆర్ఎస్ చేరిన ఆంధ్రప్రదేశ్ నాయకులు అలాగే తెలంగాణ భవన్ లో రోజంతా కూడా జోరుగా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇంకా చూద్దాం ఇంకా జై కేసీఆర్ నినాదాలతో మార్మోగిన సభా మందిరం అంతా కూడా అంటూ కూడా మనకి అక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా కేరింతలు చప్పట్లతో ముఖ్యమంత్రి మంత్రికి సంఘీభావం పలికారు ఏపీలో అందరూ కూడా అక్కడ అనేది కూడా మనకి అక్కడ కూడా ఎంతో కేసీఆర్ కి సానుకూలమైన వాతావరణం సానుకూలంగా ప్రతి ఒక్కరు స్పందించారు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఇంకా ఏపీలో చూస్తే అచ్చుమైన ప్రజా రాజకీయాలు రావాలి అంటూ కేసీఆర్ ఇచ్చిన ప్రసంగానికి జనాలు హోరెత్తిపోయే విధంగా అక్కడ ఉన్నారు అనేది జోష్ చూపించారు అనేది కూడా మనకి కనిపిస్తుంది ఇంకా బిఆర్ఎస్ కు ఏపీలో అపూర్వ ఆదరణ లభిస్తుంది అనేది కూడా కనిపిస్తుంది ఇంకా ముందు ముందు ఇంతకన్నా కూడా ఎక్కువగా మరి అభివృద్ధి చేసే విధంగా ఉంటుంది రానున్నది రైతన్నల రైతన్నల రాజ్యం అంటూ కూడా చెప్పారు ఇంకా రానున్న రోజుల్లో వెలుగు జిలుగులు అంతటా అంటూ కూడా ఇచ్చారు దేశమంతా కూడా రైతన్నలకు ఉచిత విద్యుత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం అన్నట్లుగా ఇచ్చారు మనకి నమస్తే తెలంగాణ పేపర్లో బిఆర్ఎస్ ఏపీలో బిఆర్ఎస్ కు ఏపీలో అపూర్వ ఆదరణ లభిస్తుంది చేరేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా చూపిస్తున్నట్లుగా కేసీఆర్ చెప్పారు ఇంకా సో మనం ఆలోచించేది మనం ఇంకా చెప్పాల్సింది ఏపీలో కూడా బిఆర్ఎస్ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ ఆల్రెడీ నియమితులు అయిపోయినట్లుగా తెలిసింది మాజీ ఐఏఎస్ అలాగే ఇంకా అనేక మంది నాయకులు కూడా అందులో చేరినట్లుగా పార్టీ కండువ కప్పి అందరినీ కూడా ఆహ్వానించినట్లుగా సిద్ది ఇంకా ప్రగతి భవన్ అంతా కూడా అక్కడ మరి సంబరాలతో నిండుకుంది నిన్నటి రోజు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు సో ఇంకా మనం మరొక ప్రధాన వార్త చూసినట్లయితే తొమ్మిది నెలల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగాల భర్తీలో దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్ గా ఉంది అనేది ఇచ్చారు సో ఆ అరవై వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఉద్యోగాలు వచ్చాయి తొమ్మిది నెలల్లో అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు అలాగే నలభై మూడు వేల తొమ్మిది తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ కూడా జారీ చేసినట్లుగా మనకి క్లియర్ గా ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మనం ఆ పేపర్ నాలుగులో చూడొచ్చు అయితే మెయిన్ ఫ్రంట్ పేజీలు అయితే మనకి హెడ్ లైన్ మాత్రం తొమ్మిది నెలల్లో ఎన్ని ఉద్యోగాలు చేయి ఎంత మందికి ఇప్పుడు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి అనే దాని గురించి క్లియర్ గా మనకి ఇక్కడ ఇచ్చారు సో ఇంకా మరి మన ప్రధాన వార్త మరొకటి చూద్దాం జిల్లాలో న్యాయ సేవ సంస్థలు ఉండాలి అనేది ఒకటి ఇచ్చారు మనకి ఇరవై మూడు కొత్త జిల్లాల్లో ప్రారంభం కాబోతుంది అనేది కూడా ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి సిజే కృతజ్ఞతలు కూడా తెలిపినట్లుగా జరిగి సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం చూడొచ్చు బీజేపీ ఎమ్మెల్యే నైనా ఆ చావుకు కారణం అంటూ కర్ణాటకలో వ్యాపారి బలవన్ మరణం ఎమ్మెల్యే అరవింద్ బింభావళి కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించి మొత్తం పూర్తి డీటెయిల్స్ మనం పేపర్ ఎనిమిదిలో చూడచ్చు మొత్తంగా అయితే బీజేపీపై ఈ బీజేపీ ఎమ్మెల్యే ఒక మరి తన చావుకు కారణం అని చెప్పేసి కొన్ని రాతపూర్వకంగా కొన్ని రాసేసి అక్కడ కర్ణాటకలో ఒక వ్యాపారి బలవన్మరణానికి గురైనట్లుగా తెలుస్తుంది సో ఇంకా మనం చూద్దాం తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్ రెడ్డి ఇక లేరు అనేది మనకి నమస్తే తెలంగాణలో ఇచ్చారు మర్రి చెన్నారెడ్డి కంటే ముందే ఉద్యమంలోకి తొలి అడుగు వేశారు అనేది ఇచ్చారు ఇక తొలి మలిదశ ఉద్యమాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించారు అనేది కూడా ఇచ్చారు వక్త కవి రచయిత స్నేహశీలిగా పేరు ప్రఖ్యాతలు గాంచారు అనేది అలాగే నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతాపం తెలియజేశారు అనేది మనకి నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చారు సో మనం ఇంకా ఈనాడు పేపర్ చూద్దాం ఈనాడులో మనకి మెయిన్ ప్రధాన వార్త అంటే నోట్ల రద్దు సరైనదే అంటూ మనకి ఒకటి హెడ్లైన్ ఇవ్వడం జరుగుతుంది సో దాని తర్వాత నా మరి పదకొండు వేల పోస్టులు అంటూ ప్రకటన విడుదలకు గురుకుల నియామక బోర్డు కసరత్తు అంటూ మరొక హెడ్లైన్ అలాగే ప్రభుత్వ పిటిషన్ కొట్టివేదానికి పొడిచారు సో మెయిన్ మనం నోట్ల రద్దు సరైనది అనే దాని గురించి డీటెయిల్ తెలుసుకున్నట్లయితే చూద్దాం ఇంకా ఆ విధానం నిర్ణయం ప్రక్రియలో లోపమేమీ లేదు అంటూ చెప్తున్నారు అంటే రెండు వేల పదహారు నవంబర్లో మనకి నోట్ల రద్దు అనేది ఒకటి మరి ప్రధాని మోదీ అప్పుడు ఆ నోట్ల రద్దు గురించి అప్పుడు మనకి చెప్పినప్పుడు చాలా వరకు అందరు కూడా మరి ఇది సరైనది కాదు అనే విధంగా స్పందించారు కానీ ఆ సమయంలో జరిగిన కొన్ని ఒడిదిడుకులు కొన్ని కొంతమంది మరణించడం ఇలా రకరకాల కారణాల వల్ల ఇది సరైన పద్ధతి కాదేమో లేకపోతే కానీ అని చాలా మంది చాలా రకాలుగా అన్నారు కానీ ఒక నల్లధనాన్ని అరికట్టడం కానీ లేకపోతే ఇంకా వేరే వేరే ఇంకా రకరకాలుగా ఈ నల్లధనం అనేది ఎక్కడెక్కడ వెళ్తుంది వెళ్తుంది అనే దాన్ని అరికట్టడం కోసం మాత్రం ఇది ఒక సరైన పద్ధతి అంటే అంటే ఇది ఒక్క ఒక్కరు ఒక్క రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదు ఆరు నెలలు ఆర్బీఐతో కూడా చర్చించి ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయమే అనేది కూడా మనకి తెలుసు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒకటే చెప్తుంది ఈ విధానం అనేది నోట్ల రద్దు అనేది అన్ని ఆలోచించి చూసినప్పుడు మాత్రం ఇది ఒక సరైన నిర్ణయమే కానీ కొన్ని ఒడిదుడుకులు కొన్ని జరగకూడని జరిగాయి కాబట్టి అది కామన్గా తీసుకోవాల్సిందే అనేది కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు నోట్ల రద్దు అనేది మాత్రం సరైన పద్ధతి అనేది కూడా తెలుస్తుంది మనకి ఇక్కడ ఇచ్చారు ఇక ఆ విధి విధానంలో ఎక్కడ కూడా ప్రక్రియల్లో లోపం అయితే ఎక్కడ కూడా కనిపించలేదు అనేది మాత్రం ఇచ్చారు తో కేంద్రం ఆరు నెలలు చర్చించిన తర్వాత తీసుకున్న నిర్ణయమే అది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చేశారు అలాగే సమర్థించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు అలాగే ఫారెస్ట్ వన్ మెజారిటీతో తీర్పు తీర్పుతో విభేదించిన జస్టిస్ నాగరత్న అంటూ కూడా ఇచ్చారు నాగరత్న మాత్రం జస్టిస్ మాత్రం ఇది విభేదించారు ఆ కరెక్ట్ పద్ధతి అనేది కూడా ఇంకా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించినందుకు దీనికి సంబంధించిన న్యాయవాదులు కూడా ఇది కరెక్ట్ పద్ధతి అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది సో దాని ఇంకా సుప్రీంకోర్టు ధర్మాసనం అంతా కూడా దీనికి సపోర్ట్ గానే ఉంది అనేది మనం చూడవచ్చు పదకొండు వేల పోస్టులు ప్రకటన విడుదలకు గురుకుల నియామక బోర్డు కసరత్ అనేది ఇచ్చారు అనుమతి వచ్చిన వారం రోజులునే జారీకి అవకాశం కూడా ఉంటుంది అనేది మనకి ఇచ్చారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ అలాగే సాధారణ గురుకులలో కలిపి మొత్తం త్వరలోనే ఒకేసారి పదకొండు వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా మనకి రాష్ట్రం అప్పుడే విడుదల చేసినట్లుగా తెలుస్తుంది అలాగే నియామక బోర్డు కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది ఏడాదికి మంజూరైన ముప్పై మూడు బీసీ గురుకుల పాఠశాలల్లో పదిహేను బీసీ గురుకులాలకు డిగ్రీ కళాశాలలో మంత్రి మండలి కూడా కొన్ని ఆమోదించినట్లుగా కూడా మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చేశారు సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనం పదకొండో లో చూడొచ్చు అయితే మెయిన్ అయితే పదకొండు వేల పోస్టులకు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలకు ఏ విధంగా ఉండకపోతే మొత్తం పదకొండు వేల పోస్టులను భర్తీ చేసినట్లుగా తెలుస్తుంది అనేది మాత్రం క్లియర్ గా ఇచ్చారు మనకి ఈనాడు పేపర్ లో సో ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత అనేది చూసినట్లయితే ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి ఇది ప్రభుత్వ పిటిషన్ కొట్టివేసినట్లుగా తెలుస్తుంది ఇంకా చూస్తే ఏసీబీ కోర్టు తరవులపై ఈ దశలో అప్పీల్ నిరర్ధకమైన న్యాయమూర్తి అంటూ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ ఇంకా అలాగే ఎమ్మెల్యేల ఎర్ర కేసులో బిఎల్ సంతోష్ వీళ్ళందరికీ సంబంధించి మనకి కొన్ని పిటిషన్స్ కొట్టివేశారు అనేది అయితే ఇచ్చారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మాత్రం మనకి ఇక్కడ ఇవ్వలేదు కానీ పేపర్ రెండు లో చూడొచ్చు అనేది ఇచ్చారు మెయిన్ హెడ్లైన్ మాత్రం ప్రభుత్వ పిటిషన్ కొట్టివేశారు అనేది ఎమ్మెల్యేల ఎరకు కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది అనేది ఇచ్చారు అలాగే ఏసీబీ కోర్టు తరఫుపై కూడా ఈ దశలోనే మరి అప్పీల్ కూడా నిరకమైన న్యాయవాదులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చేశారు ఇంకా చూసినట్లయితే మనకి ఈనాడులో కూడా ఇక్కడ ఇచ్చారు ఏపీ ఎమ్మెల్యేలు చేరతారు అంటూ ఆ మనకి సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు సంక్రాంతి తర్వాత పార్టీ ఉరుకులు పరుకులతో ఉండబోతుంది అనేది కూడా ఆయన చెప్తున్నారు ఇంకా దేశంలో రానున్నది వెలుగు జిలుగుల దేశం అంటూ కూడా ఆయన చెప్తున్నారు సంక్రాంతి వరకు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఆ సంక్రాంతి తర్వాత మాత్రం పార్టీలు ఎక్కడ కూడా మరి ఎక్కడ విసిన కొంగళి అక్కడ అన్నట్లుగా కాకుండా ఉరుకుల పరుకులతో పార్టీ మమేకమే ముందుకు వెళ్తుంది అనేది కూడా తెలిసింది ఏపీలో కూడా చాలా మంది బిఆర్ఎస్ లో చేరడానికి మరి ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పటికీ అనేక మంది టిఆర్ఎస్ కండవ కప్పుకున్నట్లుగా మనకి తెలుస్తుంది సో చూద్దాం ఏపీ నేతలు బారసలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రంలో మరి అక్కడ మనకి పార్థసారథి ఆల్రెడీ రావిల కిషోర్ బాబు తోట చంద్రశేఖర్ బికి ప్రకాష్ వీళ్ళంతా కూడా అక్కడ జాయిన్ అయినట్లు పార్టీలో ఆయన కాండువా కప్పి సాధారణంగా ఆహ్వానించినట్లు కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు ఆల్రెడీ మనం ఇంతకు ముందు నమస్తే తెలంగాణ పేపర్ లో కూడా అదే చెప్పుకోవాలి సేమ్ యాజ్ గా మనకి ఈనాడులో కూడా అదే ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు బారాసాలో ఏపీ నేతలంతా చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్ రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పేసి వెల్లడించారు ఈ సందర్భంగా అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చేసారు రైతు బాగుంటాయి రాజ్యాలు బాగుంటాయి అనేది కూడా ఆయన ఉద్దేశం దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా రైతులకు ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఇంకా ఎప్పటికీ కూడా మరి విద్యుత్ ఉచితంగానే ఉంటాం ఉంటుంది వాళ్ళకి అనేది స్పష్టం చేశారు ఇంకా చూస్తే ఎవరి పైన ఎటో అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు అంటే ఇటు బిఆర్ఎస్ ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇవి ఎవరి పైన ఎటు ఉండబోతున్నాయి అనేది ఇచ్చారు అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలను ఉద్దేశించి అసలు ఎవరి పైన ఎటు వెళ్తుంది ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు ఇక పార్టీలు మరియు అవకాశాలు ఉన్న వారిపై జోరుగా చర్చ జరుగుతుంది ఇప్పుడు అంటే ఒక పార్టీలో ఉన్న నేతలు ఏ పార్టీలోకి ఎప్పుడు వెళ్ళిపోతారు ఎప్పుడు ఎప్పుడు వేరే పార్టీ కండువా కప్పుకుంటారు ఎప్పుడు ఏ పార్టీలో నుంచి చంపోతారు అనేది తెలియదు కానీ ఓటర్లు మాత్రం ఈ విషయంలో చాలా చర్చ జరుపుకునేది ఎందుకంటే ఒక వ్యక్తి మీద అభిమానంతో ఆ పార్టీని గెలిపించుకుంటారు కానీ ఆ పార్టీ గెలిచిన తర్వాత ఆ వ్యక్తి ఇంకో పార్టీలోకి ఎప్పుడు వెళ్తారు అనేది తెలియదు కాబట్టి ఆ సమయంలో చాలా కొంత మనస పని కూడా గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీనిపై ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది ఎవరిపైన ఎప్పుడు ఎటుంటుందో తెలియని పరిస్థితి అనేది మాత్రం మనకి ఇక్కడ ఈనాడులో ఇచ్చారు క్లియర్ గా ఒకవేళ పార్టీలు మారతారు అనేది ఎప్పుడు మళ్ళీ ఎవరి మనసులకు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అనే దానిపై అక్కడ జోరుగా ఒక ప్రచారం ఒక చర్చ అయితే నడుస్తుంది అనేది అయితే ఇచ్చారు అలాగే బారాసా కాంగ్రెస్ అసంతృప్తుల భవిష్యత్ నిర్ణయాలపై ఆసక్తి ఎక్కువగా నెలకొంది అనేది కూడా మనకి అక్కడ ఇచ్చారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు వ్యాఖ్యలతో వేడెక్కిపోయినటువంటి వాతావరణం అక్కడ అనేది కూడా మనకి ఇచ్చారు క్లియర్ గా దానికి సంబంధించిన డీటెయిల్స్ పేపర్ రెండులో మనం చూడొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే ఎవరి పైన జిట్టుంటుందో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో అసలు జరిగేది ఏంటి అనేది దానిపై ఎక్కువగా చర్చ జరుగుతుంది అనేది మాత్రం మనకి క్లియర్ గా ఇచ్చారు సో ఇంకా భక్త జనతో వైకుంఠం అంటూ ఇచ్చారు ఇంకా వైకుంఠ ఏకాదశి కాబట్టి నిన్న అంతా కూడా ఆలయాలన్నీ కూడా మరి ఉస్తాబ్ చేయడం జరిగింది వెలుగు జిలుగులతో అంటూ ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది అలాగే చూసినట్లయితే రాష్ట్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు సోమవారం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగాయి అనేది మనకి ఇచ్చారు ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేకోజాము నుంచే వేచి ఉన్నారు అనేది కూడా మనకి ఇచ్చారు ఇక ఆలయాల నుంచి ఇంకా భక్తులు వేకోజాము నుంచే ఆలయాల ముందు బారులు తీరారు భద్రాచలంలోని అలాగే సీతారామచంద్ర స్వామి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలన్నీ కూడా భక్త జనంతో నిన్నటి దినాన అనేది మనకి ఇచ్చారు ఉత్తర ద్వార ఉత్తర ద్వార దర్శనం కోసం భద్రాచలంలో రామాలయ పరిసరాల్లో భారులు తీరిన భక్తులు అంటూ మనకి ఇక్కడ ఒక మరి రద్దీతో కూడినటువంటి ఒక కిలోమీటర్ల మేర రద్దీతో కూడినటువంటి జనాలు ఏ విధంగా ఉన్నారో అదంతా కూడా మనకి ఇక్కడ ఒక ఇమేజ్ లో ఒక చిత్రం రూపంలో చూపిస్తున్నారు దాన్ని మనం చూడొచ్చు ఇంకా కూడా రకరకాల వేల పూలతోటి మరి అలంకరించినట్లుగా వెలుగులతోటి కాంతి విద్యుత్ దీపాలతోటి అలంకరించినట్లుగా మనం చూడొచ్చు చాలా అంగరంగ వైభవంగా అక్కడ అందరు కూడా భక్తులు టూ ఇయర్స్ బ్యాక్ మరి కరోనాతో లాక్డౌన్ తో అందరూ కూడా ఈ విధంగా జరుపుకోలేకపోయారు కాబట్టి ఈసారి మాత్రం చాలా ఆనందోత్సాహాలతో వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటున్నట్టు ఆలయాల్లో భక్తులతో అంతా కూడా రద్దీగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు సర్పంచుల నిధుల సమస్యపై భగ్గుమన్న కాంగ్రెస్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు చూద్దాం ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ రేవంత్ రెడ్డి సహా ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేశారు పోలీసులు అంటూ ఇచ్చారు అరెస్టులు పోలీసుల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు న్యాయం కోసం వెళ్తున్నప్పుడు అడ్డుకోవడం ఎంత వరకు సబబు అసలైన కూడా మరి ఏదైనా ధర్నాలు రాస్త చేస్తామన్నప్పుడు మాత్రమే చేయాలి కదా ఇళ్ల ముందుకు వచ్చి మరి అరెస్టులు చేయడం ఏంటి అంటూ నిర్బంధించడం ఏంటి అంటూ రేవంత్ కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి నిరసనలు దీక్షలు రా చేయకుండానే తెలంగాణ వచ్చిందా అంటూ కూడా రేవంత్ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే భగ్గుమంటు కాంగ్రెస్ నేతలు అంతా కూడా భగ్గుమ్ అంటున్నారు సర్పంచ్ల నిధులు సమస్యలపై కూడా అంటూ మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు సో ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా చేస్తున్నప్పుడు ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే అరెస్ట్లు చేయొచ్చు కానీ ఈ విధంగా ఉన్నప్పుడు అరెస్ట్లు చేయడం ఇంట్లో ఇళ్ల ముందుకు వచ్చి అరెస్ట్ చేయడం హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సబబు అనేది కూడా మరి రేవంత్ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకి ఈనాడులో ఇచ్చారు సో మనం సాక్షి పేపర్ చూద్దాం ఇంకా సాక్షిలో చూసే సాక్షిలో మనకి మెయిన్ అంటే కేంద్రంలో గద్దెనెక్కితే ఇంకా వెలుగు జిలుగులే అంటూ మనకి ఇక్కడ మెయిన్ సాక్షిలో ఇచ్చారు చూడొచ్చు మనం బిఆర్ఎస్ కు రాజకీయ క్రీడ కాదు గొప్ప లక్ష్యం ఉంది అంటూ సీఎం కేసీఆర్ చెప్తున్నారు బిఆర్ఎస్ లో రాజకీయ కోణం ఎక్కడ కూడా కనిపించదు కానీ బిఆర్ఎస్ అనేది ఒక లక్ష్యంతో ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్తుంది అనేది మాత్రం సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది దేశ వ్యాప్తంగా ఏటా చూసుకుంటే ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లతో ఉచిత విద్యుత్ అందిస్తుంది అనేది కూడా ఇచ్చారు ఇంకా ఏటా ఇరవై ఐదు లక్షల దళిత బంధు కుటుంబాలకు అందజేస్తున్నాము అనేది కూడా ఆయన ఇచ్చారు ఇంకా రానున్నది మాత్రం ఆ వెలుగు వెలుగుల భారత్ అంటూ ఇచ్చారు అలాగే రైతుల అందరికీ కూడా ఉచితంగా విద్యుత్ని అందించే విధంగానే ఉంటుంది రానున్న రోజులు ఇక బిఆర్ఎస్ ఏ బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు అనేది మనకి ప్రతి పేపర్లు ఇచ్చారు అలాగే మనకి సాక్షిలో కూడా ఎస్డీస్ గా ఇచ్చారు వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించి సాధారణంగా ఆహ్వానించారు పార్టీ కండువా కప్పారు అందరితో కూడా మమేకమై ఆయన ఎంతో మరి మాట్లాడినట్లుగా తెలుస్తుంది అందరికీ కూడా ఇంకా బాధ్యత నేతలను అప్పగించినట్లుగా తెలుస్తుంది బిఆర్ఎస్ ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో కూడా ఎంతో మరి ఉత్సాహంగా గడిపినట్లుగా కూడా తెలుస్తుంది సో ఇంకా మనం చూద్దాం గెలిచాక రెండేళ్లలో మార్పు చూపిస్తామంటూ భారత్ బుద్ధు దేశం కాదు బుద్ధిమంతుల దేశంగా నిరూపిస్తామంటూ ఇచ్చారు ఇక్కడ అలాగే బిఆర్ఎస్ ఒక ప్రాంతానికి ఒక వ్యక్తికి పరిమితం కాబోయేది కాదు బిఆర్ఎస్ అంటే ఒక దేశం మొత్తానికి ఐక్యంగా ఉంచే ఉండే విధంగా చేసి చూపిస్తాం గెలిచిన తర్వాత రెండేళ్ళలోనే మార్పు అంటే ఏంటి అనేది కూడా మేము చూపిస్తాం అంటూ సీఎం కేసీఆర్ చెప్తున్నారు అలాగే ఇందులో ఏపీ ప్రజలు కూడా భాగం కావాలని చెప్పేసి ఆ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు అలాగే ఇంకా సంక్రాంతి తర్వాత దూకుడుగా బిఆర్ఎస్ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి కూడా ఆయన వెల్లడించారు ఇప్పటికే దూకుడుగా ఉన్న ఉన్న కేసీఆర్ ఇంకా సంక్రాంతి తర్వాత దూకుడు పెంచుతాం అన్నారంటే ఇంకా అది ఒక రేంజ్ లో ఉంటుంది అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూడొచ్చు సో ఇంకా మనం అలాగే చూస్తే నోట్ల రద్దు సబబే అంటూ సుప్రీం ఇచ్చిన సంగతి ఆల్రెడీ మనం ఈనాడులో కూడా అదే చూసుకున్నాం ఇప్పుడు కూడా మనకి సాక్షులు కూడా యాక్చువల్లీ అదే ఇచ్చారు నిర్ణయ ప్రక్రియలో మాత్రం ఏ లోపాలు లేవు అంటే ఆరు నెలలు అంటే సిక్స్ మంత్స్ ఆర్బీఐతో కూడా చర్చించిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు ఇంకా అలాగే ధర్మాసనం మెజారిటీ కూడా ఒక తీర్పుని అయితే ఇచ్చేసింది విభేదించినటువంటి జస్టిస్ నాగరత్న రాహుల్ క్షమాపణలు చెప్పాలి అంటూ బిజెపి కోరుతుంది ఇంకా కేంద్రానికి చంప పెట్టు చెంపదెబ్బ తీర్పే అంటూ కాంగ్రెస్ చెప్తుంది కాంగ్రెస్ చెప్తుంది అంటే ఖచ్చితంగా ఇది కేంద్రానికి ఒక చంపదెబ్బ తీర్పే అంటూ కాంగ్రెస్ కూడా చెప్తుంది సో అనేది మొత్తంగా అయితే మనం చూసుకోవచ్చు సో మొదటిగా అయితే మనకి నోట్లు రద్దు అనేది సబబే అంటూ సుప్రీం మరి తీర్పునిచ్చేసింది అందులో ఏ లోపాలు లేవు అంటూ చెప్తున్నాను ధర్మాసనం కూడా మెజార్టీ కూడా ఇచ్చేసినట్లుగా మనం చూడొచ్చు ఇంకా చూస్తే ఇక ముక్కోటి ముక్కోటితో తరించిన భక్తజన కోటి అంటూ ఇచ్చారు ఇక ముక్కోటి ఏకాదశి కాబట్టి నిన్నంతా కూడా ఆలయాలు సర్వంగా సుందరంగా మరి అందరూ అలంకరించి విద్యుత్ దీపాలతో అలంకరించి అలాగే రకరకాల పండ్లతోటి పూలతోటి ఎంతో చక్కగా దేవాలయాలు అన్నింటినీ అలాగే దేవతా మూర్తులు అందరినీ కూడా అలంకరించి మరి భక్తి భక్తి పర్వసంలో మరి భక్తకు భక్త కోటి జనం ఉన్నారు అనేది మనకి ఎంతో గా ఇక్కడ మనకి చూపిస్తున్నారు చూపిస్తున్నారు సో ఆ యొక్క ఇమేజెస్ ని కూడా మనం క్లియర్ గా ఇక్కడ చూడొచ్చు సో ఇంకా మనం చూద్దాం ఇంకా ఎక్కడికక్కడ నిర్బంధం అంటూ రేవంత్ కాంగ్రెస్ పంచాయతీ ధర్మా ధర్నాను అడ్డుకుంటున్నటువంటి పోలీసులు అనేది ఇచ్చారు సో దాని గురించి మనం క్లియర్ గా ఆల్రెడీ చెప్పుకున్నాం మరి ఆర్ఎస్ అనేవి కరెక్ట్ కాదు అనేది కూడా ఆయన చెప్పారండి సో ఇవాళ మనకి మెయిన్ అంటే బిఆర్ఎస్ లోకి ఏపీ ప్రజలు ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒకటి నోట్ల రద్దు అనేది ఒకటి ముక్కోటి ఏకాదశికి సంబంధించి ఇవన్నీ కూడా సో చాలా హాట్ టాపిక్ గానే చెప్పుకోవచ్చు అది మనకు అన్ని పేపర్లు కూడా సిజిటీస్ గా ఇచ్చారు సో ఇది వాటి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు మరో పేపర్ వార్త విశేషంతో మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి నైన్ ఫైవ్ న్యూస్